హాయ్ గాయస్, నేను మీ నంజినాని. టుడే తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే గాయస్, మీకు నేను ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ గురించి చెప్పాను కదా. సో అయితే మనం ఆ పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ ఎలా కట్టాలి అండ్ అలాగే మనకి ఆటో డెబిట్ అని చెప్పి మనకి ఆల్రెడీ వాడు చెప్పడం అయితే జరిగింది, కానీ కొంతమంది కట్టవలే, కొంతమంది కట్టవలేదు, నాకైతే కట్టవలేదు. సో చెక్ బోనస్ కూడా అయింది. అయితే నాకు టుడే అనేది వాళ్ళు కాల్ చేశారు. అయితే ఎలా కట్టాలి ఏంటనేది అయితే నాకైతే ప్రాసెస్ అయితే చెప్పారు. ఆ ప్రాసెస్ అనేది మీకు చెప్తున్నా, ఎందుకంటే కొంతమందికి కట్టవలేదు కదా. సో ఎలాగైతే ఎవరికైతే ఆటోమేటిక్ డెబిట్ అనేది కట్ అవ్వకపోతే కనుక ఈఎంఐ, మీరు మాన్యువల్గా మీరైతే ఎలా పే చేసుకోవాలి ఏంటనేది యాక్సిస్ బ్యాంక్కి. సో మీకు లైవ్లో మీకు క్లియర్గా చూపిస్తున్నా. సో ఎక్కడైతే క్లిక్ స్కిప్ అయితే చేయకండి, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫుల్ ప్రాసెస్ అయితే చెప్పాను. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు పర్సనల్ లోన్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడైతే పే అనే ఆప్షన్ అయితే ఎక్కడ కనబడలేదు నాకు. చాలా అయితే వెతికాను, మీరు కూడా అలాగే వెతుకుంటారు కదా. ఇక్కడ ఏంటంటే మనం లోన్ ఎంత తీసుకున్నామా అండ్ అలాగే లోన్ ఎంత టైంలో కట్టాలి, ఎన్ని మంత్స్ కట్టాలి, ఎంత కట్టాలి ఏంటనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఇదే కాకుండా నేను ఇంకోటి కూడా ప్రయత్నం చేశాను అన్నమాట. అదేంటంటే గైస్, మన ఈమెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది గైస్. ఆ మెయిల్లో మీరు చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ అనేది గట్ట మీరు క్లిక్ చేసుకున్నట్టయితే అందులో మీకు సంబంధించిన మీ కస్టమర్ అంటే లోన్ అకౌంట్ నెంబర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అండ్ అలాగే కస్టమర్ ఐడి కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. మీకు ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా కింద. సో ఆ డాక్యుమెంట్ అయితే మీరు ఒకసారి ఓపెన్ చేయండి గైస్. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూపిస్తున్న చూడండి, కింద డాక్యుమెంట్ కనిపించింది కదా, అదైతే మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి గైస్. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్లో మీరు ఎంత కట్టాలి ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో అక్కడే కస్టమర్ ఐడి ఉంటుంది అండ్ అలాగే లోన్ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఈ లోన్ అకౌంట్ నెంబర్ అనేది కూడా మీరు కాపీ అయితే చేసుకోండి గైస్, ఎందుకంటే మనకి ఎలా కట్టాలి ఏంటి అనేది కూడా దాంతోనే మనకు పని అయితే ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ అయితే ఆ నెంబర్ అనేది కాపీ చేసేసుకున్న తర్వాత ఇది కస్టమర్ ఐడి అనమాట, ఇది కూడా మీరు కాపీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ముందు మనకు కావాల్సింది లోన్ అకౌంట్ నెంబర్ అనమాట. అది కాపీ చేసుకున్న తర్వాత మీరు వెంటనే వెళ్ళి గూగుల్ పే యాప్ అనేది ఓపెన్ చేయండి గైస్. అందులో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు సర్చ్ బటన్లోకి వెళ్ళి సర్చ్ కొట్టిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ అనేది కొట్టండి గైస్. యాక్సిస్ బ్యాంక్ డిజిటల్ అనేది డిజిటల్ లోన్ అనేది మీకు పైన కనిపిస్తుంది కదా, అదైతే క్లిక్ చేయండి గైస్. యాక్సిస్ బ్యాంక్ డిజిటల్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోన్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, లింక్డ్ అకౌంట్ నెంబర్ని మీరు ఇందాక కాపీ చేసుకున్నారు కదా, అకౌంట్ నెంబర్ అయితే అక్కడ కాపీ చేసుకోండి అండ్ అలాగే కింద నిక్ నేమ్ అయితే మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి గైస్. ఇంకా వెంటనే అకౌంట్ అనేది లింక్డ్ అని కొట్టగానే మీకు ఏదైతే డ్యూ ఉందో అక్కడ చూపిస్తుంది. నా చెక్ బోనస్ అయింది కాబట్టి అంత అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ ఇవన్నీ కూడా చూపించట్లేదు గూగుల్ పే, ఎందుకో నాకు అర్థం కాలేదు. అయితే మీరు ఇంక అక్కడ పే మీద కొడితే మాత్రం మీకు అంతా కూడా పే అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ బిల్లు టైప్లో చూపిస్తుంది అనమాట. ఇంతే, చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కడతాం. టేక్ కేర్, బాయ్ బాయ్.